సో ఫైనల్గా సార్, ఇప్పుడు ఇష్యూ కరాటే కళ్యాణ్ గారికి ఒక యూట్యూబర్, సో శ్రీకాంత్ రెడ్డి అని చెప్పేసి ప్రాంక్స్ వీడియోలు చేస్తూ అమ్మాయిలు ఏడిపిస్తున్నారు, అమ్మాయిలు వాడుకుంటున్నాడు అనేది కరాటే కళ్యాణ్ గారి వాదన. సో నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నువ్వు మాత్రం కృష్ణ సినిమాలో బాబీ అని చేయలేదా, సో ఏదో చేసుకుంటున్నాను నా వృత్తి ఇది అని అంటే మనోడి వాదన. సో ఇది మీరేమంటారు దీని మీద విశ్లేషణ? ఇప్పుడు నువ్వు రెడ్ లైట్ ఏరియా వ్యభిచార కొంపల దగ్గరికి ఉంటారు బ్రోకర్స్ మీడియేటర్స్, వాళ్ళని అడుగు ఏమిటయ్యా ఈ పని ఏంటి, నువ్వేంటి ఈ పని చేస్తున్నాను సార్, వచ్చేవాళ్ళు వస్తున్నారు సార్, దీనికోసం వచ్చేవాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం నేను సర్వీస్ చేస్తున్నాను, దీంట్లో తప్పేంటి అంటాడు. తప్పు చేసేవాడు ఎవడు కూడా ఇలా ఈ ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేసేవాడు ఎవడు కూడా దాంట్లో న్యాయపరచడానికి చూసుకుంటాడు. నువ్వు ఒక మంచి వేదికని, ఒక చక్కటి ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రజలను ఆకట్టుకుని మంచి వ్యూవర్షిప్ తెచ్చుకునే వేదికని ఒక బూతుల పంచాంగానికి వాడతావా? బూతుల పంచాంగానికి ఆడవాళ్ళని అసహ్యంగాను డౌల్ మీనింగ్ తోటి వాడేసేసి మళ్ళీ ఇంకే దానికి లాజిక్ చెప్తావు ఏంటి? నువ్వు కడుపుకు అన్నం తినేవాడుగా, పందిలో బురదలో పోలే పందికిను నీ ఇలాంటి వాళ్ళకి ఏం సంబంధం, ఏం తేడా? నీచపు, ఇది నీచ ప్రవృత్తి కాదు ఇది. నువ్వు అవసరం ఇలా డబ్బులు కోసం అవసరమైతే నువ్వు తల్లిని చెల్లిని కూడా తార్చే దౌర్భాగ్యుడివి అవుతావు నువ్వు. నీ క్యారెక్టర్ అలాంటిదే ఉంటుంది. అలాంటి కనుక కళ్యాణ్ గారు కూడా సో దౌర్జన్యంగా నన్ను కొట్టారు, అందులోనూ 100,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి మనోడు వాదన. సో ఏంటి కరాటే కళ్యాణ్ గారిదా మనోడిదా తప్పు? కరాటే కళ్యాణి వాళ్ళు చేసిన పని ఆ అమ్మాయి ఒక సామాజిక బాధ్యతతో చేసింది. ఐ అప్రిషియేటర్, ఒక ఆడపిల్లగా తనకు తన కోసం నన్నేదో తన్నేదో చేశానని అడగల అమ్మాయి. సమాజంలో ఆడవాళ్ళని అవమానిస్తూ ఇలాంటివి ఏమిటి ప్రోగ్రాములు, ఇలాంటి కానీ మంచి చేసుకోండి, మంచి చేయండి, మా ఆడవాళ్ళ పరుగు తీసేస్తే ఎట్లాగూ అని చెప్పి అందుకని అడిగింది. సో ఈ సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒక సిటిజన్గా షీ హెస్ షోన్ హర్ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ సమాజంలో కావాలి అనేది ఇండైరెక్ట్గా చెప్పింది. అది కొట్టడం, ఇంకా నేను ఆ రోజు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నాడు కూడా సమాజానికి కనుక కొంచెం ఏమన్నా ఆలోచన ఉంటే నేను ఆ అమ్మాయి వెనకాల నిలబడేవారు. ఆ అమ్మాయి వెనకాల మీరుంటే ఏం చేసేవారు? ఖచ్చితంగా నిలబడి అమ్మాయి వెనకాల నిలబడి ఇంకా చెప్పు తెగాక కొట్టేవాడిని. ఇలాంటి దౌర్భాగ్యుల్ని నడు రోడ్లో నిలబెట్టి ఉమ్ముల వర్షంతో తడిపి అశుద్ధంతో అభిషేకం చేసి అసహించి చెప్పు తెగేదాకా కొడితే కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. అరే ఒక మంచి అందరికీ ఆ వేదికని విలువ తీసేస్తున్నాడు. ఆ వేదిక ఎలాంటి వేదిక? చక్కటి వేదిక, బ్యూటిఫుల్. ఎంతోమంది ఆ వేదికను ఉపయోగించుకుని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సినిమా రైటర్స్గా అవకాశాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, సినిమాలు వేషాలు తెచ్చుకున్నారు ఆ వేదిక ద్వారా. అది ఆ వేదికను అందుకు ఉపయోగించుకోవాలి. చక్కగా వాళ్ళకి వ్యూవర్షిప్ లేవా? బ్రహ్మాండమైన వ్యూవర్షిప్లు ఉన్నాయి. వాళ్ళు మంచి చేసి ఒక ఇన్నోవేటివ్గా ఒక థింకింగ్. అరే నేను కూడా అనేక సార్లు అనేక చూస్తూ కూడా ఒకసారి ఫ్యామిలీ పిల్లల్ని చూసి చూడండి ఎంత బాగుందో, ఎంత సెటైరికల్గా, ఎంత బ్యూటిఫుల్ హ్యూమర్గా ఉందో, ఎంత ఇంటెలిజెన్స్ ఉంది చూపిస్తా. అట్లా ఉండాలి, అలా ఉండి తెచ్చుకో. బూతులు చెప్పడం అనేది బూతులు ప్రతి రోడ్డు బూతులు చెప్పడం అనేది బూతులతో నవ్వించడం అనేది పెద్ద విశేషంగా దానికి బ్రెయిన్ అవసరం. అంటే వాళ్ళ మీద ఎలాంటి రియాక్షన్ తీసుకోవాలి సార్? అది ఇప్పుడు చట్టం లేదు కనుక, చట్టం లేదు అలాంటి వాళ్ళు రియాక్షన్ తీసుకుంటే చట్టం లేదు, త్వరలో వస్తాయి, వచ్చే కాలం ఉంది, రాబోయే కాలంలో చట్టం లేదు కనుక ఇవాళ కరాటే కళ్యాణి ఇలా చట్టమై వాళ్ళని నిలదీసింది. ఇలాగ సమాజం కూడా నిలదీయాలి ఇలాంటి వాళ్ళని. ఇలాగ బిగ్ బాస్ లాంటి వాళ్ళలాగా బిగ్ బాస్ అదిగా బ్యాన్ చేయాలి. బిగ్ బాస్ లాంటి వాళ్ళలాగా ఇలాంటి వాళ్ళకి వాళ్ళకి కంటెస్టెంట్గా అవకాశం ఇచ్చి ఇలాంటి అమ్మాయిలని ఇలా చేస్తున్న యూట్యూబ్లో బూతులు చేస్తున్న వాళ్ళని కంటెస్ట్గా అవకాశాలు ఇచ్చి అలాంటి దౌర్భాగ్యాలు చేయకుండా వాళ్ళకి ఆ సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వకుండా. బూతులు చేసేవాడికి సెలబ్రిటీ స్టేటస్ ఏంటి? బూతులు ప్రోగ్రాములు చేసే ఆడదానికి, బూతులు చేసే మగవాడికి సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వడం ఏంటి? చిల్లర బిగ్ బాస్ వాళ్ళకి బుద్ధి లేదా? వాళ్ళకి వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు డబ్బుల కోసం, ఏమైనా చేస్తారా చిల్లర ప్రోగ్రాము? అది అవన్నీ సమాజం కూడా మేల్కోవాలి. ఇలాంటి కండిషన్ కరాటే కళ్యాణికి ఫుల్ సమర్థన ఇచ్చి ఈ రేపు పొద్దున ఎవడన్నా ఇలాంటి వాడు మళ్ళీ చేస్తా అంటే ఒకే రోజు తగ్గిపోద్ది దాంట్లో ఒక ఇది ఒక గుణపాఠం అవుద్ది. మన తంతా రేపు పబ్లిక్ మన దొరికితే మనం ఎక్కడ చాటుకుండా ఏదో చేయటం కాదు. ఇది ఎట్లా కనుక్కుంటారు ఎవడో ఇది చేస్తుందని మనం ఇంటికి వచ్చి తంతారు, ఇంటికి వచ్చి మన ఉమ్మోస్తారు అనే భయం ఉంటే ఎప్పుడు కూడా ఏది కూడా ఒక సంస్కరణ జరగాలంటే ఆ భయం ఉంటేనే సంస్కరణ వస్తుంది. ఇవాళ వాళ్ళకి ఆ భయం కల్పించింది కరాటే కళ్యాణి. హ్యాట్స్ ఆఫ్.
ఓకే, సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా సో ఒక కరాటి కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారు. సో నైట్ నుంచి కూడా అటు శ్రీకాంత్ రెడ్డికి ఇటు కరాటి కళ్యాణ్ గారికి మధ్య జరుగుతున్న యుద్ధం. అందులో స్టేషన్లో కూడా ఆవిడ అంటే ప్రాంక్ వీడియోస్తో ఆడపిల్లని వాడుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు తాగుతున్నాడు అని చెప్పేసి ఆవిడ వెర్షన్ అయితే, లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను ఇదే నా వృత్తి అని చెప్పేసి శ్రీకాంత్ రెడ్డి వెర్షన్. సో మొత్తం మీద ఇది ఫైనల్గా ఎట్టు వెళ్తుందో మాత్రం మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.